న్యూస్ శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్ నుంచి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే నిరసన దీక్షలు హోరిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంబంధించి రాజా నియోజకవర్గంలో కోండ్రి మురళి వారు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కోండ్రి మురళి గారి నేతృత్వంలో పూర్తిగా కూడా చంద్రబాబుతో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ములాఖత్ కానున్నారు. చంద్రబాబును పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ఇటు పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రికి చేరుకున్నారు. మరోవైపు మధ్యాహ్నం 12 గంటలకు ఈ ముగ్గురు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. దాదాపు 40 నిమిషాలు వీళ్లు చంద్రబాబుతో ములాఖత్ లో ఉంటారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పవన్ బాలకృష్ణ రాజమండ్రికి చేరుకున్నారు. చంద్రబాబును కలిసిన తర్వాత ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే ములాఖత్ తర్వాత పవన్ ఏం మాట్లాడతారనే దానిపై కూడా ఇటు టీడీపీ అటు జనసేన క్యాడర్ కూడా తీవ్ర ఉత్కంఠలో ఎదురు చూస్తుంది.